జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బేసిక్గా ఉందండి. ఎందుకంటే ఎక్కువగా మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాలన్నీ కూడా నేరుగా తల్లుల ఖాతాలో జమ అయ్యే విధంగా అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేయూత కానీ జగనన్న విద్యా కానుక కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు అనుకుంటున్నాం. ఆయన పరిపాలన చాలా బాగుంది. నిన్న కొత్తగా 136 బీసీ సంఘాలకి తరఫున 56 కార్పొరేషన్ చైర్మన్లు వేయడం జరిగిందమ్మ. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బీసీలకి ఎంత న్యాయం చేకూర్చిందని మన అందరం కూడా ఒకసారి హర్షం వ్యక్తం చేయాలి. ఎందుకంటే నేను దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు చేయడం జరిగింది. టీడీపీ హయాంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 56 కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళకి తగిన వేతనాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం చాలా హర్షణీయమైన బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు 7 డైరెక్టర్లు ఉంటారు ఒక్కొక్క కార్పొరేషన్కి. దీని ద్వారా వెనకబడిన తరగతుల వారికి ప్రోత్సాహ వేతనంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ కానీ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించడం ఒక ప్రోత్సాహ వేతనంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి. మా ఈరోజు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉందమ్మా? టీడీపీ అయి ఉన్నప్పుడు రాజ్యాధికారం ఓసీల చేతిలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తుంటే బీసీలని వెన్నుముక, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుముక్కగా ఉన్నారు. అందుకని వారికి తగిన గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని రాజ్యాధికారం అని బీసీలకు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదన్నమాట. ఈరోజు చూసామమ్మా, ఎంతమంది ఎస్టీలకు ఇచ్చాడు, ఎంతమందికి ఎస్సీలకు ఇచ్చాడు, ఎంతమంది ఎస్టీలకు ఇచ్చాడు. ఎమ్మెల్యేలు మనం ఒకసారి బేరుచి వేసుకుంటే 50% లేడీస్ రిజర్వేషన్లో కూడా మనం ఎంతమంది వెనకబడిన తరగతుల వారు ఉన్నారో మీకే అర్థమవుతుంది. రేపు మన గవర్నమెంట్లో 151 సీట్లు వచ్చినప్పుడు దాంట్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలమ్మా. ఏ కులం వెనకబడి ఉంది, ఏ కులం ముందుందని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బెస్ట్గా ఉందని మీరు చూస్తున్నారు ఈ పథకాల ద్వారా కానీ, ఈ నిర్ణయం అనుకుంటే బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ కూడా చాలా బేసిక్గా ఉందండి. కంపల్సరీగా అండి. అంటే ఒకటండి, మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ విజయవాడ నగరంలో కార్పొరేషన్ ఎలక్షన్లు అయిపోయి ఉంటే కార్పొరేషన్ల ద్వారా వచ్చిన నిధుల ద్వారా మన వార్డులు మనం అన్ని శుభ్రం చేసుకోవడం జరిగేది. ఈరోజు టీడీపీ కుట్రపూర్తిగా వ్యవహరించి దాని మీద కేసులు వేయడం, ఎలక్షన్లు కూడా వెనక్కి వెళ్ళిపోవడం, అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి మొండిగా ముందుకు వచ్చి డివిజన్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా చిల్లరమల పనులు కూడా డివిజన్ అన్ని డివిజన్లో కానీ నేషనల్ హైవేలో కూడా రేపు పనులు ఈ నెల నుంచి కూడా పనులు బిగిన చేయడం జరుగుతూ ఉంది. బియ్యాలు అందుతున్నాయి అండి, పిల్లలకి స్కూల్ బట్టలే కానీ మళ్ళీ చదువుకోవడానికే కానీ బాగానే ఉంది, బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నారు, మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము అని ఇచ్చారు. పట్టా కాగితాలు కూడా ఇచ్చారు ఊళ్ళల్లో. మరి అడ్డుపడుతున్నాడు అని మనం ఏం చేస్తుంది దానికి? ఆయన అడ్డుపడుతున్నాడు, ఆయన చేసేది తప్పే, చంద్రబాబు నాయుడు చేసేది. జగన్ ఏమో లేని వాళ్ళకి ఇస్తున్నాడు ఇల్లు, మరి అడ్డుపడుతున్నాడు, మరి ఇవ్వాలి లెక్కపర ప్రజలకు ఇవ్వాలి లేని వాళ్ళకి. అద్దెలు కంటే అన్నాలని ఉంటాం, అద్దెలకి 4,000 5,000 అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ఇంట్లో నుంచి ఇంటికి వస్తేనే చేయడితే డొక్క ఆడుద్ది. పనులు లేని వాళ్ళకి పనులు ఉండలేదు రోడ్ల మీదకి వస్తుంటే. మాకేమో ప్రైవేట్ పనులు చేసుకుంటాం, మా సొంతగా పనులు డ్రైనేజ్ పనులు ఇలా చేసుకుంటాం, అవి తగిలితే తగులుతాయి లేదంటే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.